श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिरुद्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं वेदकवसेवासं श्रीवस्तांगं कौस्तुभोद्भाषितांगं पुण्योपेतं पुंडरीकायदाक्षं विष्णु वंदे सर्वलोकैकनाथं। ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 30వ తారీఖు 2022 శనివారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము అమావాస్య రాత్రి 1 గంట వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రము రాత్రి 7:42 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:52 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:38 సూర్యాస్తమయము సాయంత్రము 6:15 వర్జము మధ్యాహ్నం 3:32 నుండి మధ్యాహ్నం 5:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 7:20 వరకు మాత్రమే ఉంటుంది. రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, ఈ 3 రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబవ చొప్పున సద్బ్రాహ్మణునికి నల్ల నూలు నల్లటి వస్త్రంలో దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతయ్ అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్నా తొలగిపోతుంది. శనేశ్వరుని ప్రీతికరంగా నీలమరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాశుల వారు కూడా నల్ల నూలు దానం చేసి నీలమరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలమరత్నం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహకు పాత్రులు అవుతారు. అలాగే పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకల వృక్షాన్ని, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరునికి అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున కేతుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈ రోజు. కావున కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున చిత్రరంగు వస్త్రంలో అనగా అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రంలో ఉలవలు దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంతి అనగా జ్ఞాపశక్తి బాగా ఉంటుంది, మరుపుతనం అనేది తొలగిపోతుంది. కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైడ్యూరమరత్నం ధరించిన ఎడల కేతుగ్రహానికి అనుగ్రహకు పాత్రులు అవుతారు. అలాగే 27 నక్షత్రములలో అశ్విని, మఖ, మూల, ఈ 3 నక్షత్రం వారు కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైడ్యూరత్నం ధరించడం వల్ల కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే జ్ఞాపశక్తి బాగా ఉంటుంది, మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, సరస్వతీదేవి యొక్క కటాక్షం బాగా ఉంటుంది, గమనించగలరు. అశ్విని నక్షత్రం వారు కరక్కాయ వృక్షాన్ని, మఖా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూలా నక్షత్రం వారు సర్జు చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల
మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాశపుష్ప సంకాశం తారకాగ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి మహాగణపతి అనుగ్రహత బాగా ఉంటుంది, జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. శనివారం రోజున శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది, తిల అర్చన చేయండి, రుద్రాభిషేకాలు జరిపించండి, శనేశ్వరునికి ప్రీతిదాయకంగా ఉంటుంది. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా వడమాల ధరింపజేయండి, సింధూరం ధరింపజేయండి, ఆకుపూజ కార్యక్రమాలు జరిపించండి, అరటి పండ్లతోటి అర్చన చేయించండి, తులసి మాలతోటి అర్చన చేయించండి, హనుమత్ బడబాల స్తోత్రంతో కానీ, హనుమాన్ రక్షా కవచ స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమాన్ చాలీస కానీ, సుందరకాండ పారాయణ కానీ చేసుకున్న ఎడల ఎలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తొలగిపోయి అంతా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణ అవతారం అయినటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ మొదలు దశావతారాల్లో ఉదయం స్వామివార్లకు పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే విష్ణు సహస్రం పారాయణ చేయండి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. గడ్డు సమస్యలు ఉన్న వారు సుదర్శన హోమం జరిపించుకోండి, మీకు అన్ని విధాలుగా బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి వారు, మకర రాశి కుంభరాశి వారికి, మకర రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున గ్రహబలం సరిగా లేకపోవడం వలన అధిక కోపం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతూ ఉంటుంది, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, మతస్థిమితం ఎక్కువగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, బంధుమిత్రులతోటి విరోధాలు అన్నట్లుగా ఉంటాయి, కుటుంబంలో కూడా చెల్లా చెదర అయిపోయినట్లుగా ఉంటుంది, గమనించగలరు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఎక్కువగా మీకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా ఉండదు, కోపానికి ఎక్కువగా లోనవుతూ ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడాలి, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.